స్వరాజ్య పాదయాత్ర ఆహ్వాన సభకు హాజరైనటువంటి గ్రామస్తులందరికీ ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి గౌడ సంఘం అధ్యక్షులు రాజా గౌడ్ గారికి మాల సంఘం అధ్యక్షులు దారా మల్లయ్య గారికి మాదిగ చైతన్య సంఘం అధ్యక్షులు ధర్మారం కుమార్ గారికి బీసీ నాయకులు భూమా గౌడ్ గారికి రజక సంఘం అధ్యక్షులు మోతేగారి స్వామి గారికి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ గారికి బీసీ నాయకులు కనుగంటి శ్రీనివాస్ గారికి కుమ్మరి సంఘం అధ్యక్షులు బాలకిషన్ గారికి ముస్లిం మత పెద్దలు ఎండి మునీర్ జాకీర్ గారు కుర్మ సంఘం అధ్యక్షులు కుర్మ కుర్మాయ గారికి యాదవ సంఘం అధ్యక్షులు గొల్ల రాములు గారికి ఏకలవయ సంఘం అధ్యక్షులు ఉప్పలయ్య గారికి గ్రామ సర్పంచ్ రాములు గారికి ఎంపిటీసి వన్ నరసింహులు గారికి టూ లక్ష్మయ్య మల్లయ్య గారు ఉప సర్పంచ్ కన్నయ్య గారు కనకయ్య నాయి బ్రాహ్మణ సంఘం నరసింహులు గారు విశ్వ బ్రాహ్మణ సంఘం స్వామి గారు మరియు వేదిక మీద ఇంకా ఉన్నటువంటి నాయకులకు ఈ సభలో పాల్గొంటున్న గ్రామస్తులందరికీ సభాధ్యక్షుడు లక్ష్మణ్ గారికి కాలినడక బృంద సభ్యులకు ఇక్కడికి ఒకవేళ వచ్చి ఉంటే మీడియా బృందానికి ఏరి మీడియా బృందానికి అవునా మీడియా బృందానికి అందరికీ జై భీం జై భారత రాజ్యాంగం అందరికీ నమస్కారం నా నమస్కారం అంటే బాగుంటుందేమో లేదా అన్నానండి మీకు నమస్కారం ఇష్టం లేకపోతే జైభిమానండి ఎందుకంటే పెద్ద పెద్ద మీటింగ్లలో మరి వారికి ఏదో ఒకటి స్పందిస్తారుగా అట్లా కూడా నాకు కూడా స్పందిస్తే బాగుంటుందని లేదు రెండు ఇష్టం లేకపోతే చేయి లేపండి మీ అందరికీ తెలుసు పదివేల కిలోమీటర్ల కాలినడక మీద తెలంగాణ రాష్ట్రం అంతా నడుస్తూ ఉన్నాం ఇంత పెద్ద సుదీర్ఘమైన కాలినడక ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు అలాంటిది ఇంత పెద్ద కాలినడక తెలంగాణలో నడవాల్సిన పరిస్థితి అర్థం చేసుకోవాలి వాక్యాన్ని అంటే ఇంత పెద్ద కాలినడకతో ఈ సమాజాన్ని చైతన్యం చేయాల్సినంతటి పరిస్థితిలో ఈ తెలంగాణ ఉంది అని అర్థం ఎందుకంటే అందరూ చెప్పినట్టుగా తెలంగాణ విప్లవాల కిల్లా కాదు తెలంగాణ పౌరుషాల ప్రతీకారాల గడ్డ కాదు ఇది వట్టి అమాయక తెలంగాణ తొంభై ఐదు శాతం బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటే ఐదు శాతం ఒక్క శాతం ఉన్న వాళ్ళు పరిపాలిస్తుంటే బానిసలుగా పడి ఉండడం ఇది విప్లవాల తెలంగాణ ఎట్లయిద్ది ప్రతీకార తెలంగాణ ఎట్లయిద్ది ఇది బానిసల తెలంగాణ అమాయకత్వపు తెలంగాణ కాబట్టి ఇంతటి అమాయకత్వం ఇంతటి బానిసత్వం ఇంతటి పేదరికం రాజకీయ అచైతన్యంతో కూడిన తెలంగాణ కాబట్టి ఇన్ని రుగ్మతలతో బాధపడుతున్న ఈ తెలంగాణలో ఇంతటి కాలినడక నడవాల్సిన పరిస్థితి ఉన్నది తెలంగాణలో రోగానికి తగ్గ మందు తెలంగాణలో ఉన్న రుగ్మతలకి పదివేల కిలోమీటర్ల కాలినడక నడవాల్సినంత వైద్యం చేయాలి ఈ తెలంగాణకి అందుకనే ఏదో నామమాత్రం కార్యక్రమం కాదే ఇది చైనాలో చాలా పెద్ద ఆధిపత్య అణిచివేత సమాజం ఉంది కాబట్టి తొమ్మిది వేల కిలోమీటర్లు నడిచారు అక్కడ చైనా కన్నా పెద్ద అణిచివేత దోపిడీ తెలంగాణలో ఉంది కాబట్టి నేను ఒక వెయ్యి కలిపి పదివేలు నడుస్తున్నా లేదంటే సరదాకి నడుస్తున్నామా లేదంటే మిగతా వాళ్ళు నడిచే యాత్రల లాంటి యాత్ర ఇది కాదు ఇది పాదయాత్ర యుద్ధం ఇది పాదయాత్ర సమరం ఇది కాలినడక కొట్లాట ఇది మామూలు యుద్ధం కాదు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భావజాల యుద్ధం ఇది అందుకని పదివేల కిలోమీటర్ల కాలినడక తెలంగాణ భూభాగమంతా నడుచుకుంటూ నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ల దాకా నడిచి మిరుదొడ్డి గడి కోటలోకి ప్రవేశించడం జరిగింది భౌతికంగా గడి లేకపోయినా ఈ మిరుదొడ్డి ఇంకా మానసికంగా మనం గడిలోనే ఉన్నాం ఇంకా గడి ఆలోచనల ఆధిపత్యంలోనే ఉన్నాం మనం అందుకని ఇంత పెద్ద కాలినడక నడుస్తూ నడుస్తూ దాదాపు పద్దెనిమిది జిల్లాలు దాటి వందలాది మండలాలు దాటి వేలాది కిలోమీటర్లు దాటి లక్షలాది మంది ప్రజల మధ్య నడుచుకుంటూ నా అన్నదమ్ముల్ని నా చుట్టాలని చూడటానికి నా చుట్టాలని ఆత్మీయంగా పలకరించడానికి నేను మురిదొడ్డిలో అడుగుపెట్టాను ఎందుకు ఇంత పెద్ద కాలినడక ఇంత పెద్ద పాదయాత్ర ఈ సుదీర్ఘమైన కాలినడక దేనికోసం తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద మూడున్నర కోట్ల మంది రెండు వేల సంవత్సరాలుగా అణిచివేతకి గురవుతున్న బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యాధికారం కట్టబెట్టడానికి ఈ కాలినడక మూడున్నర కోట్ల మంది సబ్బండ కులాలని తెలంగాణ హైదరాబాదు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఈ మనల్ని మనమే పరిపాలించడానికి ఈ కాలినడక మనల్ని మనమే పరిపాలించుకోవడం మేకల్ని దుప్పుల్ని పులులు పరిపాలించకూడదు మేకలకి దుప్పులకి కుందేళ్లకి జింకలకి నాయకత్వం పులి వహిస్తే ఏమైందో తెలుసుగా మనకి మనమే నాయకత్వం వహించాలి మనల్ని మన కన్నతల్లే పరిపాలించాలి మనల్ని మన కన్నతల్లే పరిపాలించాలి అంటే మనల్ని మనమే ఏలుకోవాలి దానికోసమే ఈ స్వరాజ్య పాదయాత్ర మరి ఇప్పుడున్నది మన రాజ్యం కాదా ఇప్పుడున్నది మన రాజ్యం అంటే ఇది ఈ యుగానికే పెద్ద జోకది ఇప్పుడున్నది మన రాజ్యం కాదు ఇది ఎవరి రాజ్యం ఇది ఇది వంద శాతం రెడ్డి రావుల రాజ్యం ఇది వాళ్ళ పాదాల కింద అణిచివేతకు గురవుతున్నాం ఈ రాజ్యంలో మనకి ఆనందం లేదు సంతోషం లేదు సౌకర్యం లేదు ఈ రాజ్యంలో మనకి అంతులేని బాధలు అంతులేని కష్టాలు ఏ గడప దొక్కినా ఏ తలుపు దట్టినా అంతులేని దుఃఖం అంతులేని సమస్యలు కాబట్టి యుద్ధ ప్రాతిపదికన మనందరం ఒక్కటై తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపించి భారతదేశం మొత్తానికి తెలంగాణ ఆదర్శంగా నిలబడి ఇండియాలోనే మన రాజ్యం సాధించాలి దానికోసం కాలినడక ఇదేదో తెలంగాణతో ఆగిపోయేది ఇది యాత్ర తెలంగాణతో ఆగిపోవడానికి నేను ఏమైనా ముసలు ఉన్నా నేను మాంచి వయసు మీద ఉన్నే భారతదేశం అంతా కాలినడక నడవడానికి సిద్ధపడుతున్నా దానికి ముందు తెలంగాణలో దారితప్పిన ఉద్యమాలని దారికి దేవడం దారితప్పిన ఉద్యమాలని దారికి దేవడం గమ్యం లేని ప్రయాణిస్తున్న ఉద్యమాలని గమ్యానికి చేర్చడం అచైతన్యంతో కూడిన వాళ్ళని చైతన్య మార్గంలో నడిపించడం ఆవేశంతో ఆవేశంతో కోపంతో జ్ఞానం లేకపోతున్న ఉద్యమాలని దారికి తెచ్చుకోవడం పోవాల్సిన మార్గం పోకుండా తప్పుడు మార్గాల్లో ప్రయాణించిన వారిని నా అన్నదమ్ముల్ని ఈ మార్గంలో తెచ్చుకోవడం కళ ఆశ ఇప్పటిదాకా మాట్లాడిన ఒక అన్న అది ఉపన్యాసం కాదు అది దుఃఖం ఆయనకి ఈ భూమి మీద నుంచి అలాంటి వాళ్ళు పోకముందే రాజ్యం తీసుకొచ్చి వారికి చూపియ్యాల వారికి చూపియాలి రాజ్యాన్ని తీసుకొచ్చి చాలు వాళ్ళకి అదే అదే చాలు వాళ్ళకి ఈ రాజ్యాన్ని అనుభవించటం కాదు వాళ్ళు ఈ రాజ్యం వస్తే చూడాలని కలలు కంటారే వారికి రాజ్యం తీసుకొచ్చి చూపియాలి అందుకని ఈ రాజ్యాధికారం అనే దాన్ని రెండు వేల సంవత్సరాలుగా అణిచివేతకు గురవుతున్న మనం మన రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఇది ఏ ఒక్క ప్రభుత్వము ఈ రెడ్డి రావుల ఆధిపత్యం ఈ యొక్క ప్రభుత్వం కాదు ఈ ఒక్క రోజు కాదు గత రెండు వేల సంవత్సరాలుగా ఈ అణిచివేత సాగుతూనే ఉంది గత రెండు వేల సంవత్సరాలుగా ఈ రెడ్డి రావు కరణం కమ్మ కాపుల ఆధిపత్యం మన మీద సాగుతూనే ఉంది మహారాష్ట్రలో మరాఠాలు కావచ్చు కర్ణాటకలో లింగాయతులు కావచ్చు ఒరిస్సాలో పట్నాయకులు కావచ్చు గుజరాత్లో పటేల్స్ కావచ్చు బీహారు ఉత్తరప్రదేశ్లో ఠాగూర్లు కావచ్చు తమిళనాడు కేరళలో నాయర్లు వన్నయ్యార్లు నాడార్లు కావచ్చు ఆంధ్రాలో కమ్మోళ్ళు కావచ్చు ఈ ఆధిపత్యం సాగుతూనే ఉంది అందుకనే వంద సంవత్సరాల క్రితం ఈ ఆధిపత్య వ్యవస్థ మీద రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదురు తిరిగిన ఒక మహావీరుడు పుట్టాడు వంద సంవత్సరాల క్రితం వందేళ్ల క్రితం పుట్టి ఒక ఉద్యమాన్ని నడిపాడు ఆయన నడిపిన ఉద్యమం రేషన్ కార్డు కోసమో బర్ల కోసమో గొర్రెల కోసమో కాదు బతుకమ్మ చీరల కోసం కాదు ఈ భారతదేశాన్నే పరిపాలిస్తామని డాక్టర్ అంబేడ్కర్ యుద్ధం చేశాడు వందేళ్ల క్రితం ఈ దేశమే మాకు కావాలి ఈ రాజ్యమే మాకు కావాలి ఎంత పెద్ద మాట ఇవాళ నువ్వు రేషన్ కార్డు కోసం యుద్ధం చేస్తే బియ్యం నౌకల కోసం ఇవాళ నువ్వు యుద్ధం చేస్తే వందేళ్ల క్రితం అంబేద్కర్ రాజ్యం కోసం యుద్ధం చేశాడు దేశం కోసం యుద్ధం చేశాడు ఈ దేశం మాకు కావాలన్నాడు ఈ రాజ్యాన్ని మేము పరిపాలిస్తామన్నాడు అంబేద్కర్ ఎంత పెద్ద మాట రాజుల భాష ఏంటో తెలుసా రాజుల భాష ఏంటో తెలుసా నేను నా ప్రజలకి రాజుల భాష నేర్పడానికి వచ్చాను నా ప్రజలకి బిచ్చగాళ్ల భాష నేర్పడానికి నేను రాలే యాచకుల మాటలు నేర్పడానికి నేను రాలే నా చుట్టాలకి నా బంధువులకి ప్రభువుల భాష నేర్పడానికి వచ్చాను రాజుల భాష నేర్పడానికి వచ్చాను యుద్ధ కళ నేర్పడానికి వచ్చాను ఏమిటి రాజుల భాష అంబేడ్కర్ వాడిన భాష ఏంటి రాజ్యం కావాలి దానికోసం యుద్ధం చేయాలి యుద్ధానికి ఆయుధం కావాలి సింహాసనం మీద ఉన్న వాడిని దింపి మనం దాని మీద కూర్చోవాలి రాజ్యం యుద్ధం సింహాసనం ఆయుధం ఈ నాలుగు మాటలు మనం మాట్లాడుతున్నామా లేదు మనం మాట్లాడే మాటలేంటి రేషన్ కార్డులు బర్లు గొర్రెలు ఇదా క్షత్రియులు మాట్లాడాల్సిన మాటలు ఇదేనా రాజుల భాష ఇదేనా అంబేద్కర్ ఆనాడు మాట్లాడిన రాజ్యము యుద్ధము సింహాసనము ఆయుధము ఆ నాలుగు పదాలని మళ్ళా నా ప్రజలకు నేర్పించడానికే ఈ పదివేల కిలోమీటర్ల కాలినడక నడక ఏ ఈ నాలుగు పదాలేమో మీరు మాట్లాడతారు పార్టీలు మేము బియ్యం గురించి నూకల గురించి మేము మాట్లాడాలన్నా నాలుగు పదాలు మేము మాట్లాడొద్దా తొంభై శాతం ఉన్నోడేమో బియ్యం నూకల గురించి మాట్లాడాలా ఒక శాతం ఐదు శాతం ఉన్నాడేమో రాజ్యము యుద్ధము సింహాసనం ఆయుధం గురించి మీరు మాట్లాడతారు ఏం న్యాయమయ్యాయి అంబేద్కర్ ఆనాడు రాజ్యం కావాలంటే యుద్ధం చేయాల యుద్ధం చేయాలంటే ఆయుధం కావాల బక చిక్కిన శరీరాలు తిండి లేని శరీరాలు రక్తం లేని శరీరాలు చొక్కా కూడా వేసుకోలే మన చుట్టాలు మన తాతలు చొక్కా లేకుండానే ఊళ్ళకి రావాలా అలాంటి వాళ్ళకి రాజ్యం గురించి చెప్పిండు ఆ రోజు అంబేద్కర్ దానికి ఆయుధం కావాలన్నాడు ఏం ఆయుధం ఏమి ఆయుధం కావాలట అంబేద్కర్కి నెత్తురు చుక్క అంటని ఆయుధం రక్తపు మరకని ఖడ్గం శిరస్సు తలలు నరకని ఖడ్గం కావాలన్నాడు అంబేద్కర్ శిరస్సులు నరకని ఖడ్గం ఉంటుందా రక్తపు మరక అంటని ఖడ్గం ఉంటుందా రక్తపు మరకంటని ఖడ్గం ఉంటదా ఆ ఉంటది శిరస్సులు నరకని ఖడ్గం రక్తపు మరక అంటని ఖడ్గం నాకు ఓటు ఖడ్గం కావాలన్నాడు అంబేడ్కర్ అదిగో ఆ ఆరడుగుల ఓటు కట్గానే తీసుకొచ్చి మన చేతిలో పెట్టాడు అంబేద్కర్ ఏం పోరాటం అయ్యా అంబేద్కర్ కళ్ళ ముందే అప్పుడు రష్యాలో యుద్ధం జరుగుతుంది జారు చక్రవర్తులను కూల్చి కత్తులు కఠారులు పట్టుకొని యుద్ధం చేస్తారు అంబేడ్కర్ హే ఈ పోరాటమే మాకు పనికిరాదన్నాడు ఇలాంటి మార్గం మాకు అన్నాడు అంబేద్కర్ కానీ మన ఆ పిచ్చి అన్నలు మన అన్నలు పిచ్చివాళ్ళు కదా ప్రేమ గల్లోళ్ళు పిచ్చివాళ్ళు ప్రేమ గల్లోడు తెలియక ఆ మార్గంలో పోయి మన అన్నల్ని మన తాతల్ని తండ్రుల్ని అందరినీ కోల్పోయినాం ఆ ఉద్యమంలోకి పోయి కానీ అంబేడ్కర్ వందేళ్ల క్రితం ఇది మనకు పనికిరాదని చెప్పి పనికిరాదని చెప్పి రక్తపు మరక అంటని ఓటు ఖడ్గం కావాలన్నారు బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడేడు వారు వెంటనే ఒప్పుకున్నారు మనకి ఓటు ఖడ్గం ఇవ్వడానికి బ్రిటిష్ వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు కానీ మిరుదొడ్డి దొరలు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి మిరుదొడ్డిలో ఉన్న మాలా మాదిగలకి సాకలోలకి మంగళోళ్ళకి గౌండ్లకి మాదిగోళ్ళకి మాలోళ్ళకి యాదవులకి ముదిరాజులకి గంగపుత్రులకి విశ్వబ్రాహ్మణులకి పద్మశాలిలకి కుమ్మరి మేద్రోళ్ళకి పెరుకోళ్ళకి ఎట్లా ఓటిస్తారు సార్ మీరని మిరుదొడ్డి దొరలు పోయి అస్తినాపురంలో బ్రిటిషుడు ముందు కూర్చున్నారు అంటే ఒకవేళ మిరుదొడ్డి చుట్టుపక్కల ప్రాంతంలో అణగారిన కుర్రాలకి ఓటు కట్కం వస్తే వీళ్ళందరూ కూర్చొని వీళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే మిరుదొడ్డి కోట కూలిపోతుందిగా కాబట్టి ఓటు వద్దని చెప్పారు పైగా మిరుదొడ్డి దొరలు ఏమన్నారంటే ఓటు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కడతారా మీరుదొడ్డి శాఖలోట ఇన్కమ్ ట్యాక్స్ కడతారా మిరుదొడ్డి మంగళోళ్ళు భూమి శిస్తు కడతారా మిరుదొడ్డి మాలా మాదిగలు డిగ్రీలు పాస్ అయినరా అని అడుగుతారు మిరుదొడ్డి దొరలు పోయి చదువు రాని చేసింది నువ్వే పావలపేడ పైస కూడా ముట్టుకోకుండా వెట్టి చాకిరి చేయించింది నువ్వే రెండు అక్షరాలు నేర్పకుండా చేసింది నువ్వే ఉల్టా ఇన్కమ్ ట్యాక్స్ కడతరా భూమి శిస్తు కడతారా డిగ్రీలు పాస్ అయినరా అని ఇదే ధోరలో పోయి చెప్పారు ఎవడని చెప్పలేదని అనండి నాతో వాడు ఎప్పుడు చెప్పిండో నేను చెప్తా చూడండి ఎంత కుట్రా ఎంత కుట్రా అందుకనే వారసత్వ చరిత్ర తెలవనోడు బతికే దండగా వారసత్వ తెలవనోడు జ్ఞాపక శక్తి లేనితో సమానం వారసత్వ చరిత్ర నిన్నటి పుస్తకం ఏడబెట్టినో కాదు గుర్తు రావాల్సింది వెయ్యి సంవత్సరాల క్రితం నీ తాత ఏం మాట్లాడిండో కావాలా అది జ్ఞానం అంటే మనకు మగధీర సినిమాలో నాలుగు వందల వల్ల చరిత్ర అది కావాలన్నా మనకి మన తాతల చరిత్ర వద్దు మనకి వాడేవాడు ఆ సినిమాలో వాడి వాడు అంతకుముందు పుట్టినాడు ఇప్పుడు ప్రేమించుకున్నారు ఇది కావాల మనకి భూమండలాన్ని పరిపాలించిన మన పూర్వీకుల రాజకీయ చరిత్ర వద్దా ఒడ్డెర రాజులు యాదవ రాజులు పెరిక రాజులు ముదిరాజులు వంశరాజులు జాంబవంతుడి బిడ్డలు మాదిగ రాజులు మాలయోధులు మల్లన్న యోధులు ఇది వద్దా మనకి మన పూర్వీకులు ఒకనాడు ఈ భూమండలాన్ని పరిపాలించిన రాజ్య చరిత్ర వద్దా మనకి అందుకని ఓటు కట్టుక రాకుండా అడ్డుపడ్డారు కానీ అంబేడ్కర్ ప్రపంచంలో ఉన్న జ్ఞానవంతుల్ని తీసుకొచ్చి ఒక్కాడ పెట్టి అరే బాబు ఓటు కావాలంటే ఆస్తి పన్ను అవసరంలే ఇన్కమ్ ట్యాక్స్ లేదు భూమి శిస్త అవసరంలే డిగ్రీలు పాస్ కాని అవసరంలే ఓటు కావాలంటే మనిషి పుట్టుక పుడితే చాలని ఓటు కట్టుకొని తీసుకొచ్చి మన చేతిలో పెట్టిండి అంబేద్కర్ ఈ ఓటు చరిత్ర చెబుదామని బయలుదేరిన నేను ఎందుకంటే ఏ బడ్డు బైరాగి ఈ ఓటు చరిత్ర చెప్పట్లేదు కాబట్టి నేను చెబుదామని బయలుదేరిన నాకు ఓటు చరిత్ర తెలియదు కాబట్టి నేను ఓటు అమ్ముకుంటున్నా కన్నతల్లి మన కోసం కష్టపడి కష్టపడి తన రక్త మాంసాలు ధారపోసి ఎండిన ఎముకలకు గూడై మనకి జీవితాన్ని ప్రసాదించింది కాబట్టి తల్లి అంటే గౌరవం కన్నతల్లి ఎంత గొప్పదో అంబేద్కర్ రాజ్యాంగం కోట్ల రెట్లు గొప్పోళ్ళు కాబట్టి అది చెప్పాలని వచ్చిన అప్పుడు నువ్వు ఓటు అమ్ముకోవు కదా అందుకని మన ఓటుని అమ్ముకోకుండా అంబేడ్కర్ ఇచ్చిన ఓటు కట్కంతో మనకి రాజ్యం రాలే అంబేడ్కర్ ఇచ్చిన ఓటు కట్కంతో మనం ఈ దేశాన్ని పరిపాలించట్లే కానీ అంబేడ్కర్ ఇచ్చిన ఓటు ఘట్కంతో అందరి చేతిలోకి ఒక క్వార్టర్ బాటిల్ మాత్రం వచ్చింది అంటే అంబేడ్కర్ ఇచ్చిన ఓటు కానీ ఏ దొరల మీద యుద్ధం చేసి నువ్వు పోరాటం చేయాలో ఏ దొరల మీదకి ఈ ఓటు కత్తి తీసుకొని పోయి యుద్ధం చేయాలో అదే దొరకి ఈ కత్తి నాకొద్దయా అని ఆయనకే ఇచ్చి నీ ఓటును అమ్మిపారేసినాయి ఎక్కడన్నా దేశ చరిత్రలో ఎవరి మీద యుద్ధం చేయాలనో యుద్ధం చేయాల్సిన వాడికే పోయి కత్తిని ఇచ్చినోడు ఉండా ఎవడన్నా ప్రతి ఎన్నికల్లో ఈ దేశంలో వంద కోట్ల మంది ఓటర్లు యుద్ధం చేయాల్సిన వాళ్ళ దగ్గరికి పోయి కత్తులు ఇచ్చేసి వస్తున్నాం మనం వందకి యాభైకి సారాకి మాంసానికి ఇలాంటి యుద్ధ చరిత్ర ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో అత్యంత ఓటు రేటు అమ్ముకునేది ఎక్కడో తెలుసా తెలంగాణలో ప్రపంచంలో భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో అత్యంత ఓటు ఎక్కువగా అమ్ముకుంటారు కాబట్టి నా ప్రజలు అమ్ముడుపోయే బానిసలు కాబట్టి నా చుట్టాలంతా అమ్ముడుపోతారు కాబట్టి నా రక్త బంధువులంతా అమ్ముడుపోతున్నారు కాబట్టి ప్రపంచంలోనే ఎక్కడా లేనంత ఓటుని అమ్ముకునేటువంటి సిగ్గు శరం బుద్ధి లేని నా బంధువులు నా చుట్టాలు కాబట్టి వాళ్ళకు బుద్ధి నేర్పడానికి నా స్వరాజ్య పాదయాత్ర బయలుదేరింది చాలామంది ఆయన బుద్ధి నేర్పుతాడా ఖచ్చితంగా బాజాప్తగా నేర్పుతాను నేను బుద్ధి నేర్పడానికి ధైర్యంగా చెప్పి బయలుదేరినా ఎవడని చెప్పడు నేను చెప్పి బయలుదేరుతాను ఆ బుద్ధి నేర్పెట్ట పక్కా నేర్పెట్టాడు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టే బుద్ధి నేర్పే అర్హతలు గల్ల వాణ్ణి కాబట్టి నేను అన్ని ఆయుధాలు రెడీ చేసుకొని వచ్చిన నేను బుద్ధి నేర్పుతా ఖచ్చితంగా నా వాడికి నేను నేర్పకపోతే నువ్వు నేర్పుతావురా నా వాడికి నేను నేర్పు అందుకని ఈ రాజ్యం తెలంగాణలో అత్యంత ఓటు రేటు ప్రపంచంలో అతిపెద్దగా ఓటు రేటు పోయింది హుజూరాబాద్లో దానికన్నా ఎక్కువ రేటు అమ్ముడుపోయేది రేపు మునుగోడులో దీన్ని ఎవడు అంబేద్కర్ అంబేడ్కర్ బిడ్డలుగా భారత రాజ్యాంగ ప్రేమికులుగా ప్రజాస్వామ్య లవర్లుగా మనం పోయి దాన్ని ఆపాల మనం అంతా ప్రజాస్వామ్య ప్రేమికులు బయలుదేరద్దా ప్రజాస్వామ్యమే లేకపోతే మనం ఉన్నామా అందుకనే ఈ రాజ్యం కోసం చేసే పోరాటం ఇది మరి వేదిక మీద కుమ్మరి సంఘం నాయకులు పద్మశాలి సంఘం నాయకులు యాదవ సంఘం నాయకులు నాయి బ్రాహ్మణ నాయకులు రజక సంఘం నాయకులు గంగపుత్రుల సంఘం నాయకులు అంత కుల సంఘాల నాయకులు రెడ్డి గారు రావు గారు ఊరు మొత్తానికి నాయకులు మనం కుల సంఘానికి నాయకులు ఇది బలేగుంది అచోకు నియోజకవర్గంలో పది ఇరవై వేలు ఓట్లున్నోడేమో రెడ్డి రావు రెండు లక్షల ఓట్లున్నోడేమో గంగపుత్ర సంఘానికి నాయకుడు యాదవ సంఘానికి నాయకుడు మాదిగ సంఘానికి నాయకుడు మాల సంఘానికి నాయకుడు రెడ్డి గారు రావు గారు ఊరు మొత్తానికి నాయకుడు ఏమి తెలివితేటలు ఏమి తెలివితేటలు మన మళ్ళీ ఇది ఇది ప్రతీకార తెలంగాణ ఆట ఇది ఇది పౌరుషాల తెలంగాణ ఆట చూసినరా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఊరు మొత్తానికి నాయకులు కాదా అన్నలారా ఊరు పుట్టక ముందు పుట్టినాం మనం ఊరిని పుట్టించినాం బొడ్రా వేసి ఊరిని కట్టినాం ఓ పద్మశాలి ఒక మాదిగా ఓ పద్మశాలి ఒక మాదిగా ఓ విశ్వబ్రాహ్మణుడు ఓ ముదిరాజు ఓ గంగపుత్రుడు ఓ చాకలి మంగలి కుమ్మరి మేదరి అందరం కలిసి ఊరిని గడితే ఓ దొరవారు వచ్చి ఊరికి నాయకత్వం వహిస్తాడట మనమేమో మేదరి సంఘం నాయకులు కుమ్మరి సంఘం నాయకులు యాదవ సంఘం నాయకులు ఏ మీరు ఊరికి నాయకత్వం వహించరాన్నా ఇంకా వేరే పార్టీ వాడు తెలంగాణ కోసం ఉద్యమించడానికి కుమ్మరి సంఘం నాయకులు రండి తెలంగాణ ఉద్యమానికి బెస్త సంఘం నాయకుడు రండి బెస్త సంఘం నాయకుడు వచ్చి తెలంగాణను సాధించి తెలంగాణ తీసుకుపోయి చేతిలో పెట్టాలా మరి ఈ చేపలు పట్టే ఆయన మనుషులు పట్టేది ఎప్పుడు గొర్రెలు కాసే గొల్ల ఆయన మనుషులు కాసేది ఎప్పుడు గొర్రెలు కాసే గొల్ల ఆయన మనుషులు కాసేది ఎప్పుడు చేపలు పట్టే గంగపుత్రుడు మనుషులను పట్టేది ఎప్పుడు ఈ పార్టీలు వచ్చి కుల సంఘాలని గౌరవిస్తారు పాపం ఈయన ఈ కుల సంఘాలను గౌరవించడం చూసి ఆయన మాంచి పంచగట్టుకొని వస్తాడు గౌడ్ల ఆయన నేను గౌండ్ల సంఘానికి నాయకుడిని మాంచి కొద్ది ఊరు గిమ్ములు ఊపిరి పెద్దగా పీల్చి నేను గౌడ సంఘానికి నాయకుడు అంటాడు గౌడ సంఘ నాయకుడిని దేశానికి నాయకుడిని చేయడానికే స్వరాజ్య పాదయాత్ర నీ కుల సంఘం నీ కుల సంఘ భవనంలో పెట్టుకో ఊళ్ళో ఎందుకు తీసుకొస్తాను దాన్ని నీ కుల నువ్వు నువ్వు తండ్రివి నీ ఇంటికి తండ్రివి ఇంటి వరకు తండ్రివి నీ కుల సంఘానికి నాయకుడు నీ కుల సంఘ భవనానికి నీ కుల సంఘం పనేంటి పెళ్లిళ్ళు చేయడం పేరంటాలు చేయడం సిటీ పాటలు వేసుకోవడం కులం పంచాయతీలు చేయడం వన భోజనాలకు పోవడం ఇదేగా నీ కుల సంఘ భవనంలో తీర్మానం చేయి ఐదో తీర్మానం ఈ రాష్ట్రాన్ని వెళ్తామని తీర్మానం చేయి వారు కూడా కుల సంఘాలు ఉన్నాయి రెడ్డి రావులకు కూడా వారు ఏమి నిర్ణయాలు తీసుకుంటారో అందులో బయటికి చెప్పరు బయటకు వచ్చి నేను అందరికీ నాయకుడిని అంటాడు ఈయన అందరికీ నాయకుడు అట ఏది వందకొక్కడు లేనోడు అందరికీ నాయకుడు మూడు వందల ఇళ్ళు ఉంటాయి గొల్లై ఆయన గొల్ల సంఘానికే నాయకుడు అట యదువంశ చరిత్ర అంటేనవే యాదవరాజు అంటనవే భూగోళానికే దిశానిర్దేశం చేసిన శ్రీకృష్ణ భగవానుడు బిడ్డ అంటనవే గొర్రెలు కాస్తవేందన్న గొర్రె పిల్లల్ని కాస్త గోచిపెట్టుకుని యాదవరాజు అంటున్నావు పిల్లలు తీసుకుపోయి గొంగడి కప్పడం గొర్రె పిల్లలు చేయడం రాజకీయ నాయకులకి ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి తోటి గొర్రెలు కాపి నువ్వు రాజ్యానికి రా గొర్రెలు కాపి గొంగడేసినవుగా గొర్రె పిల్లిచ్చినవుగా గొర్రెలు కాయమనండిగా అంటే ఇది డ్రామా అనమాట వేదిక మీద డ్రామా ఆ గొల్లూలు కట్టేది ఒకటి తలకి పెట్టేయటం ఓ నెల రోజు గొర్రె పిల్లని చేతిలో పెట్టడం ఓ గొంగడి అప్పటం నేనేమంటానంటే వానికి అదే పైన చెప్పిగా నువ్వు రాజ్యానికి రా ముతరా చైనా ఆ ముత్రా చేపలు పెట్టి ఆ గంగపు అది ఒకటి చేతిలో పెడతాడు ఎంతకాలం ఈ డ్రామాలు అంటున్నా రాజ్యాన్ని దాని దానికోసమే స్వరాజ్య పాదయాత్ర నలభై లక్షల మంది యాదవులు ఏ రాజ్యంలో వాళ్ళకి చూడలేదు పోని నలభై లక్షల మంది గౌన్లోళ్ళు ఏ పోని పోని మీరు అడుగుల తాడి చెట్టు అయినా ఎక్కుతారు కానీ రెండు అడుగుల సింహాసనం ఎక్కడాట గౌన్లోళ్ళు వంద అడుగుల తాడి చెట్టు అయినా టపా టపా ఎక్కుతాడు అట రెండు అడుగుల భూమికి రెండు అడుగులైన తాడి చెట్టు ఎక్కడాట వందడుగులు ఎక్కడాట రెండు అడుగుల సింహాసనం మాత్రం ఎక్కడాట గౌన్లోళ్ళు రాజ్యం తెచ్చుకోవడానికి సర్వాయి పాపన్న గౌడ్ని స్మరించుకుంటే చాలు రాజ్యం వస్తుంది మీకు కళ్ళు గీసిన ఒక మామూలు కళ్ళు గీసిన ఆయన తాడిచెట్ ఎక్కి కళ్ళు గీసిన ఇరవై ఐదు సంవత్సరాల పొరగాడు ఢిల్లీ సుల్తాన్ల మీద కత్తి తీసిండు సిగ్గుచరం మనకు ఢిల్లీ సుల్తాన్లు ఎక్కడా జనగామ దగ్గర తాడిచెట్టు కల్లు కళ్ళు తీసే గౌండ్లు ఎక్కడ అసలు ఎక్కడన్నా రాజ్యాన్ని స్థాపించడానికి తిరుగుబాటు చేసి సమ్మక్క లక్క మెడరాజులు ప్రతాపరుద్దు మీద కత్తులు తీసిరు ప్రజాస్వామ్య పద్ధతిలో కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితాంతం తెలంగాణలో రాజ్యానికి తీసుకురావడానికి పోరాటం చేసి తెలంగాణ పద్మశాలీలే జ్యోతిరావు ఫూలే దగ్గరికి పోయి ఎనిమిది మంది పద్మశాలీలు జ్యోతిరావు పూలే ఉద్యమాన్ని దేశమంతా నడిపించారు జ్యోతిరావు పూలే ఉద్యమాన్ని పద్మశాలీలు నడిపించారు తెలంగాణ పద్మశాలీలు ఎన్ని మరిచిపోవడం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం వీలుంటే ఇంత కూలి పని చేయడం బో తినడం పండుకోవడం తెల్లారుతుంది మళ్ళీ కూలి పని బువ సెంట్రల ఆయి బాయ్ అని కలవడం ఛాయ్లు తాగడం సెంట్రలల్లా సెంట్ర కాడికి వచ్చి ఛాయ్ తాగాలట లేకపోతే శాస్త్ర సెంటర్కి వచ్చి ఛాయ్ ఆ సెంటర్ చూడకపోయినా సరే మనకు అసలు సెంటర్ పవర్ చూడవా నీ ఊళ్ళ నా చూసేది నువ్వు ఆ నాలుగు రోజుల సెంటర్ ఆ నాలుగు కాడ ఛాయ్ దుకాణం ఆడికి ఆడికి చేరాలి ఈ సంఘాలన్నీ సంఘాలన్నీ అక్కడికి చేరాలి వదిలే అసలే మాట్లాడే తిమ్మిరిపోయింది మళ్ళీ ఎందుకు నీళ్ళు అందుకని ఈ రాజ్యం మనం సంపాదించడం కోసమే ఇంత పెద్ద పోరాటం ఇరవై ఐదు లక్షల మంది పద్మశాలీలు ఉన్నారు మీకు రాజ్యంలో లేదు మీరు వెళ్ళిపోవాల ఇరవై ఐదు లక్షల మంది గంగపుత్రులు ఉన్నారు ఇరవై ఐదు లక్షల మంది చాకలి మంగళ వాళ్ళు ఉన్నారు ఇరవై ఐదు లక్షల మంది మేదర్ కుమ్మర్లు ఉన్నారు నలభై లక్షల మంది ముదిరాజులు ఉన్నారు మాలా మాదిగలు కలిస్తే ఒక కోటి మంది జనాభా ఉన్నారు మనకు రాజ్యంలో చూడలేదట వందకి ఒక్కళ్ళు వందకి ఐదుగురు లేని రెడ్డి రావులు తెలంగాణ రాజ్యాన్ని పట్టుకుంటారట తెలంగాణ భూమిని పట్టుకుంటారట తెలంగాణ సంపదను పట్టుకుంటారట మనం మాత్రం బయట నిలబడి రేషన్ కార్డు బర్లు గొర్రెలు వాడుకోవాలట ఓట్లేసేది మనమే రాజ్యం అప్ప చెప్పేది మనమే ట్యాక్సులు కట్టేది మనమే వాళ్ళ భూముల్లో పనిచేసేది మనమే వాళ్ళు బహిరంగ సభలు పెడితే ఒక్కడ వాళ్ళ చుట్టూ రాడు మీటింగ్లకి మనం లారీలలో ట్రాక్టర్లలో ఎక్కి మన అమ్మలు అయ్యాలు వాళ్ళ సభలకి జనంగా పోవాలి మనం వాళ్ళ భూములలో పనిచేసేది మనమే ఊరిని కట్టింది ఎవడా ఎవరు ఈ ఊరిని రాయి ఎవరు నాగులు తయారు చేసింది ఎవరు బట్టలు వేసింది ఎవరు కుండ ఎవరు ఊరు మొత్తానికి నాయి బ్రాహ్మణుడు చేసిన పనేంటి బట్టలు ఎత్తుకునేవాళ్ళు ఎవరు నాగలి తయారు చేసి భూమిని దున్ని ఊరికి వ్యవసాయం చేసి అన్నం పెట్టినోడు ఊరిని పరిపాలించడా మనం అందరం కలిసి గ్రామాన్ని నిర్మిస్తే దొరొచ్చి ఊరిని వెళ్తాడా ఏంది ఇది ప్రజాస్వామ్యమేనా రాజ్యాంగం తెచ్చుకుంటేవి రాసినోడమని చచ్చిపోయే భారత రాజ్యాంగం వాడ బడి ఉండే దాంట్లో ఏమున్నదో మనకు తెలవపోయే రాజ్యాంగాన్ని కూడా మన కోసం రాజ్యాంగాన్ని కూడా వాడే ఎత్తుకొని పోయి నువ్వు సెంటర్లో కూర్చొని ఛాయ్ దావిగా ఈ చాయ్ బాగుంటుంది ఆడ బాగుంటుంది ఒకటే తిరుగుడు మనోళ్ళు అందుకనే ఈ ఊరిని పరిపాలించడం ఎట్లా అంటున్నా దేశాన్ని పరిపాలించడం ఎట్లా అంటున్నా రాజ్యాంగం వచ్చింది ప్రజాస్వామ్యం వచ్చింది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యాంగం ఎన్ని తలలున్నాయో అన్ని తలలకి ఈ భూమి మీద వాటాయమని చెప్తుంది భారత రాజ్యాంగం ఏం రాజ్యాంగమా అది మామూలు రాజ్యాంగమా గణ గణించడం లెక్కబెట్టడం అట తలలు లెక్కబెట్టమంటుంది రాజ్యాంగం తలలు లెక్కబెట్టమని రాజ్యాంగంలో చెప్పింది కాబట్టే మన తల్లి ప్రసవించగానే గవర్నమెంట్ వచ్చి మన పేరు రాసుకొని పోతుందయ్యా లేకపోతే నీ పేరు లేదు ప్రభుత్వ జనాభాలో అది జనాభా లెక్కలు అక్కడ మొదలైంది ఎవరం కథ అందుకనే రాజ్యాధికారం అధికారం చేతికి రావాల అట్టడుగు కులాలకి అధికారం రావాలి చేతి ఈ రాజ్యం పట్టుకోవడం కోసం ఈ పోరాటం బిచ్చగాండ్లలాగా యాచకుల్లాగా బతుకొద్దు మనం అవన్నీ కాలు ముగుతాయా బాంచన్నీ కాలు ఈ పదాన్ని బహిష్కరించడానికి వచ్చింది స్వరాజ్య పాదయాత్ర మరి ఇప్పుడు రాజ్యం ఎవరు తెచ్చియాలా ఇప్పుడు ఆడ అమ్మ అమ్మలు ఆడ నీ మీ పక్కన కూడా చూడండి ముసలు పాపం మన తెలంగాణలో ఏ ముసలా సామని చూసినా నీ అమ్మమ్మ నాయనమ్మ కనిపించింది ఆవులో అవునా ఏ ముసలాయన చూసినా నీ తాత కనిపిస్తాడు అందులో నీ ప్రత్యేకంగా నీ చచ్చిపోయిన తాతనే చూడండి అవసరం లేదు ఎవరు చూసినా మన తాత కనిపిస్తాడు అందరు అట్లుంటారు మన వాళ్ళ పోలికలన్నీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి నేను రాజ్యం రాజ్యం అంటన్నా మరి ఆమె రాజ్యాధికారం తెచ్చుకుంటుంది అప్పి చాలామందికి అర్థం కాడలే మీ వీడియోలు చూస్తాను సార్ మీ వీడియోలు చూస్తాను అంటారు నా దగ్గరికి వచ్చి నా వీడియోలు ఆ బొంద మీద పడి ఇప్పుడు ఆ పెద్ద ఉంది రాజ్యాధికారం అంటన్నా బరే ఇప్పుడు అది ఉంటుంది రాజ్యాధికారం ఇప్పుడు ఆమె ఆమెకేం అర్థం కావాలి నా మాట ఈ రాజ్యాధికారం రాజ్యాధికారం అది ఉంటుంది షాపులో ఉంటుందా ఉంటుంది ఆ ముసలోళ్ళకి చదువులేని చదువు లేని వాళ్ళకి తొంభై శాతం వాళ్ళకి రాజ్యాధికారం అంటే ఏంటో తెలియదు దాన్ని ఎట్లా తెచ్చుకోవాలో తెలియదు ఏమీ తెలియదు ఈ రాజ్యాధికారం ఈ జాతుల్లో పుట్టిన చదువుకున్న యువకులే ఈ ఊరికి నాయకత్వం వహించి మన వాళ్ళకి విముక్తి కలిగించాలి బీఈడి బ్యాచ్ ఉందిగా బీఈడి చేసిన బీఈడి చేసిన అంటడుగా ఆ బీఈడి చేసినోడు నాయకత్వం వహించాలి అర్జెంటుగా బీటెక్ చేసినోడు నాయకత్వం వహించాలా వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అవి వద్ద మనకి అవి రెడ్డి వెలమ తొరల గొప్ప చెప్పు నువ్వు బీఈడి అనుకుంటే తిరుగు పెళ్లి సంబంధానికి చదువుకున్నవాడు నిన్నెందుకు చదివించిండు అంబేద్కర్ నిన్ను అంబేడ్కర్ ఎందుకు చదివించిండో నీ పొట్ట కోసం చదివాలి చదువులేని సమాజానికి నాయకత్వం వహించి వాళ్ళ కన్నీళ్లు తుడువని నన్ను మనల్ని చదివించండు అంబేద్కర్ ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి ఈ రాజ్యాధికార సిద్ధాంతం చదువుకున్నోడే కథానాయకుడు కావాలి ఈ గ్రామానికి ఎవరు నాయకత్వం వహించాలా నేను మాట్లాడినా పోతున్నారు ఇప్పుడు మరి ఈ ఊరికి నాయకుడు ఎవరు నాయకుడు లేకుండా ఎంతమంది జనం వచ్చినా నేను రాత్రి ఏడు వందల మంది వచ్చిర్రు సార్ అన్నాడు నేను సంతోషపడలే కోరుట్లలో ఐదు వేల మంది వచ్చిర్రు యాత్రకి నాకు సంతోషం లేదు ఈ ఐదు వేల మందికి నాయకుడు ఎవరో తేలాలి నాకు అతను తేలాలి నాకు చెట్టు నిండా పండ్లు కాసినాయి చెట్టు నిండా పండ్లు కాస్తే చెట్టుకి ఎవరైనా ఉండాలిగా లేకపోతే పండ్లు రాలతాయి ఏం రాలతాయి అది మీరు వేరే అనుకునేరు చెట్టు పండ్లేరు రాళ్ళతో అంటున్నా మళ్ళీ మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకోబోకండి అందుకనే నాయకుడు కావాలి యాభై సంవత్సరాల తెలంగాణని దోపిడీ చేస్తే యాభై ఏళ్ళే ఆంధ్రోడు మనల్ని దోపిడీ చేస్తే వాణ్ణి గెదమడానికి రెండు వేల సంవత్సరాల నుంచి వాడు నాయకత్వం వహిస్తారట మనకి ఎంత విడ్డూరం వెంట విడ్డూరం కనీసం ఇదన్నా అర్థమైందా యాభై ఏండ్లోడు ఆంధ్రవాడు దోపిడీ చేసింది యాభై ఏండ్లే యాభై ఏళ్ళు దోపిడీ చేసిన ఆంధ్రావాడి మీద నాయకత్వం ఎవరు వహిస్తారట తెలుసా మనల్ని రెండు వేల సంవత్సరాల నుంచి చేసిన చేసినోడు నాయకత్వం వహిస్తారట వాళ్ళు నెల కొట్టాలి ఇంతకన్నా చైతన్యం లేని ఉద్యమం ఉంటుందా ఉంటుందా అంటనా తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొనలేదు గర్విస్తాన మరి పాల్గొన్నాడు సిగ్గుపడాలనా అది మీరు తెలుసుకోవాలి అది అందుకనే మన తెలంగాణ కరెక్టే ఇది మన తెలంగాణ ఎప్పుడు మన తెలంగాణ ఎప్పుడు ఇది మన తెలంగాణ పులులన్నీ అనుకో మేకల్ని బా నేను ఈ అడవిని ఎంతో ప్రేమిస్తున్నాను నేను అడవిని ఎంతో ప్రేమిస్తున్నాను నా అడవిని అంటదా మేక పులి వచ్చితే ఆ ఊరు వదిలిపెట్టి ఉరికిద్ది లేదంటే మేకలన్నీ కలిసి పులుని మీద ఎగబడి సంపాల అందుకనే మనం నాయకత్వం వహించడమే మన తెలంగాణ ఇద్ది మనం నాయకత్వం వహించకపోతే ఇది మన తెలంగాణ ఎట్లయిద్ది నువ్వు నాయకత్వం వహించు నువ్వే సమాజానికి నాయకత్వం వహించు అందుకనే మన రాజ్యం రాకపోతే ఏం జరుగుతుంది మనకు అధికారం రాకపోతే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో చెప్పాలా ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు ఇద్దరు బోధింటారు బాగా ఇద్దరు బో పెట్టట్లేదు నాలుగు రోజుల తర్వాత రెండు పీనుగలు వెళ్తాయి ఆ ఇంట్లో బో పెట్టలేదు కాబట్టి వాళ్ళకి చచ్చిపోతారు బోధినోళ్ళు ఇద్దరు బోధని ఇద్దరు తినకపోతే సావరా తెలంగాణ ఇంటిలో పది మంది భూ తింటారు తొంభై మందికి ఎండబెడతారు భారతదేశం ఇంటిలో పది మంది అన్నం తింటారు తొంభై మందిని ఎండబెడతారు ఏది సార్ అన్నారు కదా ఏది ఆధారం చూపించు కోట్ల మంది రక్తహీనతతో చచ్చిపోతారు ఆడలు భూ లేక కోట్ల మంది టీవీ వచ్చి చచ్చిపోతారు పౌష్టికారం లేక కోట్ల మంది పౌష్టికారం లేక చచ్చిపోతారు కోట్ల మంది బాల కార్మికులు అవుతారు కోట్ల మంది నిరుద్యోగులు అవుతారు ఇవన్నీ ఎవరి వల్ల టీబీ రోగం ఎందుకు వచ్చింది పౌష్టికాహారం లేక రక్తహీనతతో చచ్చిపోతున్న ఆడవాళ్ళు ఎవరి వల్ల తిండి లేక ఇవన్నీ ఎవరి వల్ల నువ్వు రాజ్యానికి రాకపోవడం వల్ల నువ్వు రాజ్యానికి రాకపోవడం వల్ల నువ్వు ప్రశ్నించనంత కాలం నువ్వు చైతన్యానికి రానంత కాలం జరుగుతూనే ఉంటుంది ఈ దోపిడీ ఇక్కడ నలుగురు పది మంది లేకపోయినా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ విషయాలు మెరుదొడ్డిలో ఎవడన్నా నాయకుడు పుడతాడేమో ఈ పుత్రుడు అని అర్థం ఎవరన్నా ఒక నాయకుడు పుడతాడేమో మన వాళ్ళది ఏదన్నా ఊరిపోతే మేము అప్పుడు మస్తు చేసినాం అంటారు ఎవరిని అడిగినా ఓ మేము అప్పుడు మస్తు చేసినాం మరి ఇప్పుడు ఉద్యమం అంటే చివరి శ్వాస వరకు నడవడం ఉద్యమం చివరి శ్వాస వరకు ఒక పట్టుబట్టినమంటే ఒక సైద్ధాంతికంగా సిద్ధాంతంగా తయారైనమంటే నాయకత్వం జరుగుతూనే ఉండాలి ఒకప్పుడు చేసినాం కాదు క్షత్రియుడు ఒకప్పుడు చేసిన అనడు క్షత్రియుడు అంటే చివరి వరకు యుద్ధం చేయాలి అందుకని ఓ అద్భుతమైన నాయకత్వం ఇక్కడి నుంచి పుట్టి ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ నాయకత్వం వహించండి విడిపించండి మనల్ని దోపిడీ చేసే వర్గం నుంచి మన ప్రజల్ని విడిపించండి విముక్తి చేయండి మన రాజ్యం వస్తే ఏమొస్తుంది భూమి వస్తుంది మన రాజ్యం వస్తే బిడ్డలకి గొప్ప చదువులు వస్తాయి అమెరికా యూరప్ దేశాలు చైనా దేశాల్లో ఏ స్థాయిలో ఎడ్యుకేషన్ ఉందో అలాంటి పాఠశాలను పెట్టచ్చు నీ రాజ్యం వస్తే చేతి నిండా పని దొరికిద్ది ప్రతి వర్కర్ని గవర్నమెంట్ వర్కర్గా గుర్తిస్తాం మన రాజ్యం వస్తే ఎవ్రీ వర్కర్ ప్రభుత్వ ఉద్యోగే కార్మికుడికి సంబంధించిన సమస్త బెనిఫిట్స్ రావాలి కార్మికుడికి అలాంటి ఉపాధి కల్పిస్తాం ప్రతి వ్యక్తికి మన రాజ్యం వస్తే మన రాజ్యమే వస్తే ప్రతి ఒక్కరికి కోటి రూపాయల వైద్యమైన ఉచితంగా చేసుకునే దవాఖాన కట్టుకుంటాం మన రాజ్యమే వస్తే ఉండడానికి ఓ ఇల్లు కట్టుకుంటాం ఈ ఐదు లక్షల కోట్లు అయ్యే కావు తక్కువ ఖర్చే మరి ఎందుకు చేయవు ఈ ప్రభుత్వాలు కోట్ల మంది ప్రజలకు ఇవన్నీ చేస్తే పక్షులు లాగా ఎగిరిపోతారు వాడిని ఎవరు లెక్క చేయడు మనం ఇట్లనే సావాలా కాబట్టి ఐదు పనులు చేయరు మనం బతకాలని మన భారత రాజ్యాంగానికి మనకి ఉంటుంది కాబట్టి ఈ ఐదు చేసుకుంటాం అందుకని తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపించుకోవడానికి సాగే ఈ పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రలో మనం రాజులం కావాలన్నాడు ఈ స్వరాజ్య పాదయాత్రలో సంఘీభావానికి కలిసి రావాలా మనం యాచకులుగా బానిసలుగా బతకాలనుకున్న వాళ్ళు అది మీరు నిర్ణయం తీసుకోవాలి ఆ విధంగా స్వరాజ్య పాదయాత్రలో మరి మీరంతా కలిసి వస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు